हाय फ्रेंड्स वेलकम टू अवर चैनल चूस्तुन्नदी बॉबीज़ नॉलेज चैनल नीन चेसिन वीडियोलु मीकु नोटिफिकेशन गा रावाली अंटे किंद उन्नटुवंटि सब्सक्राइब बटन पै प्रेस चेसि अलागे बेल ऐकान पै प्रेस चेसिनट्लयिते नीन चेसिनटुवंटि वीडियोस मीकु इप्पटिकप्पुडु अपडेट अवडम अनेदि जरुगुतुंदि। మనం నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కు సంబంధించి ఈ కీ అనేది రిలీజ్ చేస్తున్నాం। ఈ కీ కూడా మీరు జాగ్రత్తగా చూడండి, ఇది తెలుగు మీడియం కే సిరీస్ ని నేను ఫాలో అవుతూ ఆన్సర్ చేస్తున్నాం। ఇవి యాస్టిజ్ రెండు డయాగ్రమ్స్ ని బట్టి మీరు ఆ ప్యాసేజ్ ని బట్టి మీరు ఆన్సర్స్ అనేవి చూసుకోండి। ఫస్ట్ గనుక మనం చూసినట్లయితే ఇక్కడ సేమ్ డయాగ్రమ్స్ లో ఒక డిఫరెంట్ డయాగ్రమ్ ఉంటది, దాన్ని ఆన్సర్ చేయాలి। ఇక్కడ చూడండి డయాగ్రమ్, యారో మార్క్, యారో మార్క్, ఇక్కడ యారో మార్క్ లేదు, ఇక్కడ గాని ఇక్కడ యారో మార్క్ ఉంది, అంటే ఈ మూడు యారో మార్క్స్ ఉన్నాయి కానీ దీనికి యారో మార్క్ లేదు। కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్ సి, ఓకేనా? ఫస్ట్ వన్ ఏంటి? సి। నెక్స్ట్ వన్ ఈ డయాగ్రమ్ చూడండి, ఇక్కడ బ్లాక్ వైట్ ఉంది, ఓకే, ఇక్కడ రెండు వైట్ ఉన్నాయి, ఈ షేడ్ ఈ డిఫరెంట్ గా ఉంది, ఇది డిఫరెంట్ గా ఉంది, సేమ్ ఈ రెండు ఒకటి ఉన్నాయి, ఇది కూడా, అంటే ఒకటి రెండు మూడు, ఈ మూడు కూడా ఈక్వల్ గా ఉన్నాయి। కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఫస్ట్ వన్, సెకండ్ వన్ ఏ, ఓకేనా? నెక్స్ట్ ఈ డయాగ్రమ్ చూడండి, ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ టూ లైన్స్ ఉన్నాయి, ఇక్కడ వన్ లైన్ మాత్రం ఉంది, ఇదని లైన్ లేదు, అంటే దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి। నెక్స్ట్ ఇవి చూస్తే ఇక్కడ రెక్టాంగిల్, ఇక్కడ రెక్టాంగిల్, ఇక్కడ రెక్టాంగిల్, ఇక్కడ కార్నర్ లో సర్కిల్స్ ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా స్క్వేర్స్ ఉన్నాయి, మరి డిఫరెంట్ ఏంటంటే ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు, ఈ మూడునేమో రెక్టాంగులర్ ఇచ్చాడు అంటే చతురస్రాలు ఇచ్చాడు, ఇక్కడేమో జీరో ఇచ్చాడు, సర్కిల్ అనేది ఇచ్చాడు। ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి, ఓకేనా? ఈ డయాగ్రమ్స్ కనుక చూడండి, ఇక్కడ ఏంటి మనకి ఇటువైపు ఇస్తారు, మనం సెక్షన్ టూ లో చెప్పుకున్నాం, ఇవి యాస్టిజ్, ఈ డయాగ్రమ్ ఎక్కడైతే ఉందో యాస్టిజ్ అలాంటి డయాగ్రమ్ మనం చూసి మెన్షన్ చేయాలి। ఈ డయాగ్రమ్స్ యాస్టిజ్ ఉందా చూడండి, ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ ఇక్కడ లేవంట కాదు, థర్డ్ వన్ ఓకే, ఫోర్త్ వన్ ఓకే, మళ్ళీ ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అని చూస్తే ఇక్కడ చూసుకోండి ఈసారి, ఈ కార్నర్ లో ఇది ఈ పక్క సైడ్ కు ఉంది, ఇది ఈ లైన్ కు ఉంది, ఇది ఈ పక్క సైడ్ లైన్ కు ఉంది, ఇది ఈ లైన్ కు ఉంది, కానీ ఇది సేమ్ అలా ఉంది। మరి ఇంకా ఈ రెండింటిలో మళ్ళీ డిఫరెన్స్ ఏంటని చూద్దాం। ఇక్కడ కూడా చూడండి, ఇది కార్నర్ లకు ఉంది, ఇది క్రిందకి ఈ లైన్ కు ఉంది, ఇది కార్నర్ కు ఉంది, అలాంటిది ఏమో చూద్దాం, ఇది ఈ క్రిందకు ఉంది, ఇది కార్నర్ కు ఉంది, కానీ ఇది కిందకు ఉంది, ఇది కార్నర్ కు ఉంది। ఇప్పుడు ఏది కరెక్ట్ అని మళ్ళీ చూసినట్లయితే ఈ పక్క చూడండి, ఇక్కడ దీనికి ఈ లైన్ ఇచ్చారు చూసారా, కానీ దీనికి లైన్ లేదు, ఇక్కడ లైన్ లేదు, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి। నెక్స్ట్ ఈ డయాగ్రమ్ చూస్తే దీని యాస్టిజ్ ఉన్నది బి, నెక్స్ట్ ఈ డయాగ్రమ్ చూస్తే సేమ్ యాస్టిజ్ ఉన్నది బి, నెక్స్ట్ ఈ డయాగ్రమ్ చూస్తే యాస్టిజ్ ఉన్నది ఏ, ఓకేనా? ఈ సెక్షన్స్ లో ఒక పార్ట్ అనేది మిస్ అయిపోద్ది, ఆ పార్ట్ మిస్ అయిన పార్ట్ లోని దిశ మారకుండా, అంటే ఆ షేప్ దిశ మారకుండా ఉన్నటువంటి దాన్ని మనం యాస్టిజ్ గా ఆన్సర్స్ చేయాలి। ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లైన్ ఉన్నప్పుడు ఇలా ఉండాలి, ఇలా ఉన్నది ఎక్కడ ఉందో చూద్దాం, ఇది అండి, ఇక్కడ సి ఉంది, డి ఉంది, కానీ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి। నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూసినట్లయితే ఇది ఆన్సర్ బి, ఇక దీనికి ఇలా దిగి ఉండాలి, ఓకేనా? నెక్స్ట్ దీని ఆన్సర్ ఏంటి? ఇలా ఉండి లైన్ ఉండాలి, అలాంటిది ఏముంది? ఏ, కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఏ। దీనిగా చూసినట్లయితే ఇక్కడ ప్లస్ వన్, ఇక్కడ టూ ఉన్నాయి, ఇక్కడ త్రీ ఉన్నాయి, ఇక్కడ వచ్చేసరికి ఫోర్ ఉండాలి, అది మళ్ళీ ఇలా లైన్ ఉండాలి, చిన్న క్రాస్ ఉండి, ఇక్కడ ఫోర్ ఉన్నాయి, పెద్ద లైన్ ఉంది కాదు, సెకండ్ కాదు, థర్డ్ ఫోర్త్, ఇక్కడ ఫోర్త్ రాడు ఒకలా ఉన్నాయి, అంటే ఇక్కడ ఫోర్ ఉన్నాయి, ఇక్కడ త్రీ ఉన్నాయి, కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి, ఓకేనా? ఇవి కానీ చూసినట్లయితే చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ ఇది సిరీస్ ప్రకారం వెళ్తుంది అనమాట, ఈ సిరీస్ లో ఎక్కడైతే ఆన్సర్స్ ఉన్నాయో దాన్ని మనం ఫాలో చేయాలి। ఇక్కడ ఒక టర్నింగ్ ఇచ్చాడు, ఒక సర్కిల్ ఇచ్చాడు, ఇక్కడ టూ టర్న్స్ ఇచ్చాడు, ఇలా ఉంటే ఇలా ఉంటే, అంటే టూ సర్కిల్స్, ఇక్కడ ఒకటి రెండు మూడు, మూడు సర్కిల్స్ ఇచ్చాడు, మూడు సర్కిల్స్ ఇచ్చాడు, మూడు టర్న్లు ఇచ్చాడు, ఇక్కడ అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నాలుగు ఉండాలి, ఒకటి రెండు మూడు నాలుగు కింద ఉండాలి, ఒకటి రెండు మూడు నాలుగు, కానీ సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి? మూడు ఉన్నాయి, ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు, సర్కిల్స్ ఎన్ని ఉన్నాయి? నాలుగు ఉన్నాయి, ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు, కానీ ఇక్కడ లైన్ లాగా ఇచ్చారు, కానీ నాలుగు సర్కిల్ ఇది కాదు ఇది కాదు, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి। నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైన సర్కిల్కి పైన బ్లాక్ కలర్ ఇచ్చాడు, ఇక్కడికి వచ్చేసరికి ఇది పెరిగింది, మళ్ళీ ఇక్కడికి వచ్చే సర్కిల్ వచ్చింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ కింద కూడా ఇలాంటి డాట్ అవుట్ ఉండాలి, అలాంటిది ఏముందో చూద్దాం, ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ కాదు, థర్డ్ వన్, చూసారా ఇక్కడ సర్కిల్, ఇక్కడ సర్కిల్, ఇక్కడ సర్కిల్ ఉంది, డి కాదు, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి। నెక్స్ట్ ఈ డయాగ్రామ్ చూస్తే ఇక్కడ ఏం ఇచ్చాడు, ఒక బాక్స్ లో వన్ టూ త్రీ ఫోర్, ఫోర్ ఎట్లో లోపల సర్కిల్ ఇచ్చాడు, తర్వాత వచ్చేసరికి ఏమైంది, వన్ టూ త్రీ, రెండు సర్కిల్స్, అంటే స్క్వేర్ పోయి సర్కిల్ పెరిగింది అనమాట, నెక్స్ట్ వచ్చేసరికి ఏమైంది, వన్ టూ, మూడు సర్కిల్ అయినాయి,
అప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ దాంట్లో నాలుగు సర్కిల్స్ ఉండాలి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి. నెక్స్ట్ ఇది ఫస్ట్ యారో, తర్వాత మళ్ళీ ఇలాంటిది పెరిగింది, మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఇది పెరిగింది, మళ్ళీ వచ్చేసరికి ఈ యారో మరి కింద ఎలా పెరగాలి, అలాంటిది ఏముందో చూద్దాం. ఫస్ట్ వన్ కాదు, సెకండ్ వన్ కాదు, థర్డ్ వన్ కాదు, ఫోర్త్ వన్. ఓకేనా? నెక్స్ట్ ఆన్సర్ చూద్దాం. మనం ఈ సెక్షన్ కానీ చూసినట్లయితే ఏమంచాడు, ఫస్ట్ వన్ ఈ రెండింటిగా రిలేషన్, ఫస్ట్ది ఉంది సెకండ్ది మారింది. ఇక్కడ ఫస్ట్ దాస్టి ఉండాలి, సెకండ్ది మారాలి. సెకండ్ మారాలంటే ఫస్ట్ వన్ లో మారిందా? మారింది. సెకండ్ వన్ కాదు, థర్డ్ వన్ కాదు, ఫోర్త్ వన్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఏ. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఈ సర్కిల్స్ ఉన్నాయి, ఈ సెంటర్లో ఇలాంటిది వచ్చింది. ఇప్పుడు ఇది ఎలా ఉన్నప్పుడు ఇలా రావాలి, ఇలా ఉన్నటువంటిది ఏమన్నా చూద్దాం. ఇదిగో సి. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి. ఎందుకంటే ఈ సర్కిల్స్ ఇలా ఉన్నాయి కాబట్టి ఇలా వచ్చింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇలా ఇచ్చాడు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? సి అవుతుంది. నెక్స్ట్ ఇవి చూస్తే ఈ జీరోస్ ది, ఇది కాస్త ఈ సర్కిల్ కాస్త ఇలా రివర్స్ అయింది అనమాట, ఈ జీరోస్ వచ్చినాయి. ఇప్పుడు ఈ స్క్వేర్ ఏమవుతుందండి? ఇలా మారాలి. అంటే ఇటువైపు ప్లస్లు ఉండాలి. ఇటువైపు ప్లస్లు ఉందా? ఇక్కడ ఉంది, ఈ అంటించుకొని ఉన్నాయి. సరే ఇది చూద్దాం. నెక్స్ట్ బి కాదు, సి కాదు, డి కాదు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఏ. ఓకేనా? నెక్స్ట్ ఇది సేమ్, ఇలా ఉన్నదే, ఇలా వచ్చేసరికి ఏమైందండి? ఇక్కడ యారో మార్క్స్ లోపలికి ఉన్నాయి, ఇక్కడికి వచ్చేసరికి బయటకు వచ్చినాయి. ఇలా లోపల వైపు చూపించే యారో మార్క్స్ ఇక్కడికి వస్తే ఇలా బయట వైపు చూపించినాయి. ఇక్కడ ఏమనండి, ఇక్కడ కూడా ఇలా బయట వైపు చూపించేవి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేయాలి? ఈ ఓపెన్స్ లోపలికి ఉండాలి. అలాంటివి ఏమన్నా చూద్దాం. ఫస్ట్ వన్ లోపలికి ఉన్నాయండి? లే, ఉన్నాయి కానీ ఇక్కడ కలిసిపోవాలి. ఇక్కడ కల్లా, ఈ సిఫర్లో వెనక్కి తిరిగినాయి కానీ. నెక్స్ట్ సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే, మనకి ఇక్కడ బాగా గమనించడానికి సెంటర్దే యాస్టీజ్గా చూడాలి, కానీ ఈ రెండు కలిసి ఉన్నాయి కాబట్టి ఇక్కడ సెంటర్ ఓకే అవుతుంది. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. నెక్స్ట్ చూద్దాం. ఈ డయాగ్రామ్స్ కనుక మనం చూసినట్లయితే చూడండి, ఇక్కడ మనకి ఒక పార్ట్ ఉంటుంది, ఆ పార్ట్లో మిస్ అయిన పార్ట్ని మనం యాస్టీజ్గా సెట్ చేయగలగాలి. దీని కరెక్ట్ ఆన్సర్ కనుక చూస్తే ఏ కాదు, సి కాదు, డి కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి. నెక్స్ట్ డి పార్ట్ కనుక చూసినట్లయితే మనం ఏ, బి, సి, డి. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి. అంటే ఏ క్రాస్లు వచ్చినాయి కానీ ఇక్కడ క్రాస్ లేదు, స్ట్రైట్గా ఉంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? డి. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? డి. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కనుక చూసినట్లయితే ఈ డయాగ్రామ్ క్యాస్టేజ్గా పార్ట్ సెట్ అవ్వాలి. సెట్ అవ్వాలంటే ఏ కాదు, బి ఓకే సెట్ అయ్యేలా ఉంది, సి, డి కాదు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కనుక మనం చూసినట్లయితే 1, 2, 3 మైన్ని 3 కట్టింగ్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3, 4 ఉన్నాయి. 1, 2, 3, 4 ఫస్ట్ దాన్ని చూద్దాం. సెకండ్ది 1, 2, 3 కాదు, 1, 2 కాదు, కాదు. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఏ. ఓకేనా? నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. మనం 7th సెక్షన్ చూస్తే మనం చెప్పుకున్న మిర్రర్, మిర్రర్ ఇమేజెస్ అండి. మిర్రర్ని యారో మార్క్ ఇలా లోపలికి ఉండాలి, 7 ఇలా తిరగబడాలి. అంటే ఏ కాదు, బి. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి. సి కాదు, డి కాదు. నెక్స్ట్ ఈ మిర్రర్ ఇమేజ్ చూడండి. యాస్టిజ్ ఈ రెండు సర్కిల్స్ ఇటువైపు ఉండాలి, ఉన్నాయి. ఇది ఇటువైపు ఉంది, సేమ్ యాస్టిజ్ ఉంది. సి కాదు, డి కాదు. అండ్ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? బి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కానీ చూసినట్లయితే యాస్టిజ్ ఇది ఎలా ఉండాలి? ఇక్కడ లేదు, ఇక్కడ ఉందంటే ఉంది కానీ ఈ యాస్టిజ్ ఉంది కాదు. ఇక్కడ చూసారా, ఈకి ఈ తిరగబడింది, ఈ లైన్స్ ఉన్నాయి, తర్వాత డాట్స్ ఆపోజిట్. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి. నెక్స్ట్ ఏ, వి, పి. పి అనేది ఇది ఇటువైపు ఉండాలి. ఇక్కడ పి ఉంది, వి ఎలా ఉంది, ఏ ఎలా వస్తుంది. కానీ పి ఉంది, వి ఉంది, ఏ తిరగబడి ఉంది కానీ మిర్రర్లో తిరగబడదండి. ఈ పక్కకి యాస్టిజ్ ఎలా ఉంది అలా కనబడుతుంది. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? బి. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. పేపర్ ఫోల్డింగ్ కనుక మనం చూసినట్లయితే పేపర్ని ఎలా ఫోల్డ్ చేశాడు, ఎలా ఫోల్డ్ చేశాడు, మయాన్ని కట్ చేశాడు. అప్పుడు 4 సర్కిల్స్ ఉండాలి. అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి. అంటే బి ఎలా ఉంది కానీ ఇక్కడ పైకి ఉన్నాయి అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి. నెక్స్ట్ ఇది కూడా సేమ్, పేపర్ ఫోల్డ్ చేశాడు, ఎలా ఫోల్డ్ చేశాడు, ఎలా ఫోల్డ్ చేశాడు. ఇక్కడ చిన్న హోల్ ఇచ్చాడు. అంటే దీన్ని ఎలా వస్తారు, ఇక్కడ హోల్ అవుతుంది. దీన్ని ఎలా తిరిగితే 2 హోల్స్ రావాలి. 2 హోల్స్ ఎక్కడ వచ్చింది? కార్నర్లో. ఏ. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ. నెక్స్ట్ ఇది ఎలా ఫోల్డ్ చేశాడు, ఎలా ఫోల్డ్ చేశాడు, ఎలా ఫోల్డ్ చేశాడు, మెయిన్ కట్ చేశాడు. ఇది ఎలా ఓపెన్ చేయగానే ఇక్కడ కటింగ్ ఉంటుంది. దాన్ని ఎలా ఓపెన్ చేస్తే ఇక్కడ కటింగ్, ఇక్కడ కటింగ్, ఇక్కడ కటింగ్, 4 కటింగ్లు ఉండాలంటే దాని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? సి. నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేశాడు, ఎలా ఫోల్డ్ చేశాడు, ఇలా మెయిన్ హోల్ ఇచ్చాడు అనమాట. కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత చిన్న హోల్ ఇస్తే అది కటింగ్ ఎలా వస్తుందండి? ఇగో సీలా వస్తుంది అనమాట. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? సి.
నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. తొమ్మిదో సెక్షన్ కనుక మనం చూసినట్లయితే ఇక్కడ పార్ట్స్ అన్ని ఉన్న యాజ్ ఇస్ ఉన్నటువంటి పార్ట్ ఒకటి మనకు కనబడుతుంది, అది ఎక్కడ ఉందో దాన్ని చూసి కరెక్ట్ ఆన్సర్ అనేది చేయాలి. దీని కనుక చూసినట్లయితే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, బి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ సంబంధించింది, కరెక్ట్ డయాగ్రామ్ ఎక్కడ ఉందని మనం కరెక్ట్గా చూసినట్లయితే బి. నెక్స్ట్ ఈ డయాగ్రామ్ కనుక మనం యాస్టేజ్గా ఉన్నది కనుక చూసినట్లయితే చూడండి ఎక్కడ ఉందంటే దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి బి. ఇప్పుడు వీటి యొక్క కరెక్ట్ ఆన్సర్ కనుక మనం చూసినట్లయితే లోపల చూడండి పార్ట్స్ అన్ని యాస్టేజ్గా ఎలా ఉన్నాయని చూసినట్లయితే దీని కరెక్ట్ ఆన్సర్ ఏ. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం, ఈ పార్ట్స్ యాస్టేజ్ ఎక్కడ ఉన్నాయో మనం అవి చూసి రాయాలి. చూడండి యాస్టేజ్ దీనికి ఇలా ఉండి ఇలా లైన్ ఎక్కడ ఉంది చూద్దాం, ఇలా ఉంది ఇది ఇందులో ఉంది అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఏ. దీని కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందండి, ఇగో బిలో బి. దీని కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందండి, ఏ. దీని కరెక్ట్ ఆన్సర్ ఎక్కడ ఉందని మనం చూసినట్లయితే చూడండి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అంటే ఇక్కడ ఉందన్నమాట, ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలాగే ఉంటుంది అంటే డి. మ్యాథమెటిక్స్ చూస్తామండి, మ్యాథమెటిక్స్ చూసినట్లయితే వాటి యొక్క ఆన్సర్స్ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ సూక్ష్మీకరించుకున్న 10×10 దీని యొక్క ఆన్సర్ ఏంటండి, డి, 105. ఎందుకంటే సిరీసెస్ మారిపోతాయి కాబట్టి మీరు ఆ సమ్మను బట్టి ఆన్సర్ అనేది మెన్షన్ చేసుకోండి. తర్వాత ఇక్కడ 4 లేదా అంతకు మించిన అంకెల సమూహంతో కూడిన 8 భాగించబడింది అంటే ఆ సంఖ్య సరి సంఖ్య అండి. నెక్స్ట్ దీని కనుక ఆన్సర్ చూసినట్లయితే 43. 9, 7, 0 మరియు 4 ఉపయోగించిన తయారు చేసిన అతి పెద్ద మరియు అతి చిన్న సంఖ్యల యొక్క మంచి తేడా ఎంతండి, డి. నెక్స్ట్ రహీం దినేష్ కన్నా 10 ఎక్కువ వచ్చాయి, జాజికి రహీం కన్నా 25 ఎక్కువ వచ్చాయని ఏంటండి, 75. డి ఆన్సర్ అండి. నెక్స్ట్ ఈ సమ్మను చూసినట్లయితే దీని యొక్క గరిష్ట గా సాభా కనుక చూసినట్లయితే ఏ. 2 ఫార్వర్డ్ 2, 3 టు ద పవర్ ఆఫ్ 2 స్క్వేర్, 3 స్క్వేర్, 5 ఇంటూ 7 ఇంటూ 13. ఓకేనా, అర్థమవుతుందా. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చాడు ఇంకా ఈ క్రింది వాటిలో దేన్ని 3, 4, 5 లేదా 6 చే భాగించవచ్చు అంటే 60 అండి, బి ఆన్సర్. నెక్స్ట్ 3 వరుస సంఖ్యలు మొత్తం 15 అయితే మధ్య సంఖ్య వర్గం ఎంత అన్నాడు అంటే 25. నెక్స్ట్ 12.5 మీటర్లు పొడవు గల రైలు కిలోమీటర్లు వెళ్ళడానికి 2 నిమిషాలు పడుతున్నాడు, అదే నిలబడి ఉన్న రైలు 4 నిమిషాల్లో దాటగలుగుతుంది. నిలబడి ఉన్న రైలు పొడవు ఎంతండి, 12.5 మీటర్లు అంటే అక్కడ అది కూడా ఉన్న పొడవు కూడా అదేనండి. నెక్స్ట్ అందించాడు, నా గడియారంలో సమయం 7:05 ఉదయం 25 నిమిషాల ముందు ఉంది, సరైన సమయం ఎంతనండి అంటే దాని 25 నిమిషాలు ఫాస్ట్గా నడుతుందట, దాన్ని ఏం చేస్తారంటే తీసేయాలి ఇందులో 25 నిమిషాలు తీసేస్తే ఇప్పుడు ఎంత అవుతుందండి, 6:40 అవుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, సి. 5555ను ఎలా రాస్తారంటే ఇగో ఇలా రాయొచ్చు, మొత్తం అన్ని 5లే వస్తాయి. నెక్స్ట్ 2 అంకెలు మొత్తం 8, దాని ఫలితం 15 అని వాటి అనుగుణ సంఖ్య ఎంతండి, 8/15. నెక్స్ట్ ఒక వస్తువు యొక్క క్రయ విక్రయాల ధరల వ్యత్యాసం 240 లాభ శాతం 20 అయితే దాని విక్రయ ధర ఎంతండి, 14/40 అంటే బి. దీని కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, బి. 5 సెంటీమీటర్ల కిలోమీటర్లు లెక్కిస్తే సి అండి, అంటే 0.000 కిలోమీటర్ల కింద వస్తుంది. నెక్స్ట్ 80 విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు, 20% విద్యార్థులు బాలికలు, మిగిలిన వారు బాలు ఎంతమంది బాలికలు కలిపితే బాలు 70% అవుతారట అంటే 8%. 8 మందిని బాలికలు కలిపితే 70% తగ్గుతారు అంటే 10% తగ్గుతుంది అనమాట. ఒక వ్యాపారి, నెక్స్ట్ చూడండి, ఒక వ్యాపారి తన కుర్చీ 15% 8% లాభానికి అమ్మితే అతనికి 56 తక్కువ వచ్చింది, ఆ కుర్చీ అసలు ఖరీదు ఎంత అండి, 700 అండి. నెక్స్ట్ 1 కిలోమీటర్ పొడవు ఉన్న గూడ్స్ రైలు గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది, అది 2 కిలోమీటర్ల పొడవు ఉన్న సొరంగ మార్గం దాటడానికి ఎంత సమయం పడుతుంది అంటే 4 నిమిషాలు అంటే కరెక్ట్ ఆన్సర్ డి. ఒక నీటి తొట్టి పొడవు దీనికి కనుక చూసినట్లయితే దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ ఎత్తు క్రమంగా 11, 10 మీటర్లు అయితే 9 మీటర్ల తొట్టిలో 6 మీటర్ల ఎత్తు వరకు నీళ్లు నింపారు, తొట్టు ఖాళీ ఎంత అంటే 2/3. 12×10 మీటర్స్ కొలతలు ఉన్న ఒక భవనాన్ని నేల మీద పార్చడానికి 10×8 సెంటీమీటర్లు ఉన్న కొలతలున్న పలకల ఎనకాల టైల్స్, 15,000 టైల్స్. నెక్స్ట్ 360 గ్రాములు కిలోగ్రాములు ఎంత శాతం, 12%. 4.239 భాగిస్తే ఫలితం ఎంతండి, 4.71. ఇదే కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెక్షన్ చూద్దాం. ఇచ్చాడు, కొన్నిసార్లు మనకు ఒకే రకం పనిచేయడం వల్ల విసుగు కలుగుతుంది, దానివల్ల మన సామర్థ్యం తగ్గుతుంది, పునశ్చేతన కలగడానికి కొంత వినోదం కావాల్సి వస్తుంది, తరువాత మనం అదే సామర్థ్యంతో ఉత్సాహంతో పని పునః ప్రారంభించగలం, ఆందోళన లేదా బాధలు మన ఆరోగ్యానికి శత్రువులు, అవసరమైన ఆందోళన లేదా బాధల నుంచి విముక్తి పొందడానికి నవ్వే సరైన మందు, మన ఆందోళన తొలగించడానికి మనం ఉద్యాన వనాలు, ప్రదర్శనశాలలు, దేవాలయాలు మొదలైన ప్రదేశాలకు వెళ్ళాలి,
ఆటలు ఆడడంతో పాటు వ్యాయామం కూడా ముఖ్యమైనది. ఇది కండిక అంటారు, ప్యాసేజ్ అంటారు, పేర అంటారు. సరే, దీనికి సంబంధించిన క్వశ్చన్ చూద్దాం. మనకు డాష్ పనులు చేయడం వల్ల విసుగు కలుగుతుంది, ఏమన్నాడో ఒకే రకం పనులు కలిగడం వల్ల, అంటే కరెక్ట్ ఆన్సర్ సి. కొంత వినోదం తర్వాత మనం డాష్ పని చేయగలం, ఏం చేయగలం పునఃఛేదంతో, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి డి. నవ్వు వల్ల డాష్ తొలగిపోతుంది, వంశపారిపర వ్యాధులు మాత్రమే కాదు అనవసరమైన ఆందోళన, కరెక్ట్ ఆన్సర్ ఏంటండి బి. పునః ప్రారంభం అంటే మళ్ళీ ప్రారంభించు, కరెక్ట్ ఆన్సర్ ఏంటండి బి. సామర్థ్యం అనే పదానికి వ్యతిరేకం అసమర్థత, వ్యతిరేక పదం అడిగాడు, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సి. నెక్స్ట్ గా చూసినట్లయితే చూడండి, ఒక వ్యక్తి అతని బాహ్య ఆకృతిని చూసి నిర్ణయించలేం, బాహ్యం తరచూ భ్రమ ప్రమాదం కలిగిస్తుంది, ఒకరి మంచితనం లేదా గుణాలను చూసి తక్షణమే గ్రహించడం కష్టం, కొన్నిసార్లు మనం ఒకరి బాహ్య దర్శనం వల్ల ఆకర్షితులవుతాం, తర్వాత మన నిర్ణయాన్ని తప్పని గ్రహిస్తాం, కానీ చాలాసార్లు అవి కనిపించని విధంగా ఉండవు. మనం ఒక వ్యక్తి లేదా వస్తువు యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవాలి. బాహ్య ఆకృతి తరచు భ్రమ, మనం భ్రమ పడతాం అన్నమాట. నెక్స్ట్, తక్షణమే ఏది గ్రహించడం కష్టం, ఒకరి మంచితనాన్ని. మనం సాధారణంగా ఒకరి డాష్ ఆకర్షితులు అవుతాం, ఏమవుతుంది బాహ్య దర్శనం వల్ల. నెక్స్ట్, ఆకర్షణీయానికి పర్యాయ పదం కానిది అన్నాడు, అంటే ఏంటి, అందం అంటే పర్యాయ పదం, సౌందర్యమైన పర్యాయ పదం, చక్కదమైన పర్యాయ పదం, కానీ వికారం అనేది పర్యాయ పదం కాదు. నెక్స్ట్, భ్రమ అంటే ఏంటండి విశేషణం, అది ఏం చేస్తుందో మనకు తెలిసేదాన్ని భ్రమ అంటారు, అంటే దాన్ని విశేషణం, కరెక్ట్ ఆన్సర్ ఏంటి సి. నెక్స్ట్ మెసేజ్ చూద్దాం. చూడండి, అగ్నిపర్వతం అంటే రగిలేకొండ, భూమి లోలోతులకి పెద్ద రంధ్రం పడుతుంది, అగ్నిపర్వతం తెరుచుకునే నోటిని అగ్నిపర్వతం ముఖద్వారం అంటారు, కొన్నిసార్లు అది అగ్నిపర్వతం కొన్ని దశాబ్దాల పాటు శాంతంగా ఉండి తరువాత ఉన్నట్టుండి చైతన్యవంతం అవుతుంది, దీన్ని జ్వాలాముఖి విస్ఫోటనం అంటారు, దీంతో పాటు పెద్ద బూడిద, మేఘాలు, దుమ్ము, గాలి, ఆవిరి ముఖద్వారం నుండి పెద్ద శబ్దంతో అనుసరిస్తాయి, కొంత సమయం తరువాత కరిగిన రాయి, దీన్నే లావా అంటారు, పర్వతం పైనుంచి కిందకు పారుతుంది, ఇది కొన్ని రోజులు లేదా వారాలు సాగుతుంది, తర్వాత అగ్నిపర్వతం మళ్ళీ నిద్రలోకి జారుకుంటుంది లేదా చాలా సంవత్సరాల పాటు నిద్రాణమై ఉంటుంది, చాలా అగ్నిపర్వతాలు సముద్రం దగ్గరగా కనిపిస్తాయి, ద్వీపాలు ఏర్పడడానికి దారి తీస్తాయి. దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఏమన్నాడు, అగ్నిపర్వతానికి సంబంధించిన ఏది నిజం కాదు, పెద్ద అడవి అగ్ని లాంటిది కాదు, బూడిద దుమ్ము కూడా అగ్నిపర్వతానికి సంబంధించిన, ఇది సముద్రం దగ్గర ఉంటుంది, ఇది భూమిలో పెద్ద రంధ్రం చేస్తుంది, అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి ఏ. నెక్స్ట్, అగ్నిపర్వతం విస్ఫోటనం కావడానికి డాష్ అంటారు, చైతన్యవంతం అంటారు, కరెక్ట్ ఆన్సర్ సి. పర్వతం పైనుంచి కిందకి పారే లావా రూపంలో ఉంటుంది, ద్రవ రూపంలో ఉంటుంది, అంటే కరెక్ట్ ఆన్సర్ బి, గడ్డ కాదు, ఆవిరి కాదు, వాయువు కాదు, ద్రవ రూపంలో ఉంటుంది. శాంతం అన్న పదానికి వ్యతిరేకం ఏంటండి మౌనము, నిర్మలం, నిశ్చల్యం, చైతన్యం అండి, కరెక్ట్ ఆన్సర్ ఏంటి చైతన్యం. అనుసరించు అన్న పదానికి కండికలు అర్థం, అంటే ఈ ప్యాసేజ్లో దాని అర్థం ఏంటి, కూడ వెంటవచ్చు, జరుగు, కొనసాగు, అంటే ఉదాహరణ వెంట ఒకటి వస్తుందని అర్థం అండి. నెక్స్ట్ ప్యాసేజ్ చూద్దాం. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశపు రెండవ ప్రధానమంత్రి, భారతదేశపు ఉత్తమ నాయకుడిని ఆయన అంటారు, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే ఆయన బాల్య జీవితాన్ని గురించి తెలుసు, ఆయన తన విద్యను పూర్తి చేయడానికి అనేక అవరోధాలు వ్యతిరేకంగా పోరాడారు, విద్యాభ్యాసం ముగిసిన తరువాత ఆయన ఏ ఉద్యోగానికి వెళ్ళలేదు, ఆయన స్వతంత్రోద్యమంలో పాల్గొనడానికి ఉత్సాహం చూపించారు, అతి త్వరలోనే ఆయన ప్రజానాయకుడు అయ్యారు, ఆయన 1964లో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు, ఆయన అత్యంత శ్రమజీవి, రోజుకు కనీసం 18 గంటలు పనిచేసేవారు. లాల్ బహదూర్ దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దామండి. లాల్ బహదూర్ శాస్త్రి భారతదేశ ప్రధానమంత్రి, రెండవ ప్రధానమంత్రి, ఆయన జీవితంలో అవరోధాలు డాష్ పోరాడారు, వ్యతిరేకంగా పోరాడారు, ఆయన డాష్ నాయకుడు అయ్యారు, ఏ నాయకుడు అంటే ప్రజానాయకుడు అయ్యారు, అయ్యారు ఏ కాలం, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్కాలం అనిచ్చింది, అంటే భూతకాలం, కరెక్ట్ ఆన్సర్ ఏంటి బి. పూర్తి చేయకు పర్యాయ పదం, ప్రారంభించు, మొదలుపెట్టు, తెరచు, సమాప్తం చేయు, సమాప్తం చేయి, కరెక్ట్ ఆన్సర్ ఏంటండి సి. ఈ విధంగా 100 మార్క్స్ సంబంధించినటువంటి కీ రిలీజ్ చేసాం. ఇది తెలుగు మీడియంలో కే సిరీస్, దీన్ని బట్టి మీ దగ్గర ఉన్న సిరీస్ని చూసా, క్వశ్చన్ చూసా, ఆన్సర్స్ చూసుకోండి. నెక్స్ట్, మన ఛానల్లో నవోదయకి ఎంట్రన్స్ ఎగ్జామ్ సంబంధించిన వీడియోస్, 10th క్లాస్ మ్యాథ్స్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం వీడియోస్ కూడా పెడుతున్నాం, గమనించండి. ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి, అలాగే బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి.
మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.